కాపర గర్జన ప్రేక్షకులందరికీ ఆహ్వానం మధురమైన పాటల్ని వీక్షిద్దాం దైవజనులు క్రీస్తుయేసు పాదసేవకులు విఠల్ రాంపో గారు వాక్ సందేశాన్ని అందిస్తారు మనం శ్రద్ధగా విందాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినము దేవుని యొక్క వాక్యంలో నుండి సిలువ యొద్ద అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం సిలువ యొద్ద దయచేసి బైబిల్ ఉన్న వారు యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనాన్ని తెరిచి నాతు పాట చదవండి యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్యయైన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి
యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిను దగ్గరగా నిలుచుండుట చూచి క్రీస్తు సిలువ వేయబడిన సమయంలో ఎంతో మంది ఆ ప్రాంతంలో ఉన్నారు ఆ సిలువ వేయబడిన ఆ ప్రదేశంలో ఎంతో మంది వ్యక్తులు ఉదాహరణకు మత నాయకులు నిలబడ్డారు వీరు పనేం చేయాలంటే అక్కడ నిలబడి ఈ సిలువను చూస్తూ వాళ్ళంటారు కదా మార్కు సువార్త 15:31 లో మనం చూస్తే ఇతరులను రక్షించినావే నిన్ను నీవు రక్షించుకోలేవా అని దూషిస్తూ నిలబడ్డారు అక్కడ సిలువ దగ్గర ఇంకొక గుంపుకు చెందిన వారు ఉన్నారు వీరేందంటే మనం ఒకవేళ మత్తయి సువార్త 27:40 లో చూడగలం దేవుని కుమారుడవైతే నీవు ఆ సిలువను దిగిరా అని అవమానపడుస్తున్న గుంపు ఇంకొక గుంపు ఉన్నారు ఈ గుంపు ఎటువంటి వారయ్యా అంటే సైనికులు వీరు చేస్తున్న పని ఏమిటి యేసు ప్రభు యొక్క బట్టలను తీసుకొని వాటిని పంచుకోవడానికి చీట్లు వేస్తున్న గుంపు ఇంకా కొంతమంది ఏమీ తెలియని పరిస్థితుల్లో ఏమి జరుగుతుందో ఈ వ్యక్తిని సిలువ వేసినారు చూద్దాం ఏమి జరుగుతుందో అని ఆశ్చర్యంగా నిలబడ్డ వారు కూడా ఉండవచ్చు కానీ ఒక ప్రత్యేకమైన గుంపు మాత్రం మనం 25వ అధ్యాయం వచనంలో చదివినట్టుగా ఆ ప్రత్యేకమైన గుంపు మాత్రము సిలువ యుద్ధ నిలిచి ఉండిరి సిలువ దగ్గర నిలిచి ఉన్నారు సిలువ క్రింద నిలిచి ఉన్నారు సిలువను ఆనుకొని నిలిచి ఉన్నారు ఎందుకు ఈ ప్రత్యేకమైన గుంపు ఈ సిలువ యుద్ధ నిలిచి ఉన్నారు ఈ సిలువ వారికి ఏమవుతుంది ఈ సిలువ ద్వారా వారికి ఏమి జరిగింది ఈ సిలువ వారికి ఏమి నేర్పిస్తుంది లేకపోతే ఈ సిలువలో వాళ్ళు ఏమి చూస్తున్నారు ఎందుకు ఈ సిలువ దగ్గర నిలబడ్డారు ఈ సిలువకు ఈ గుంపుకు ఏమి సంబంధము ఈ నిలబడిన వారు ఎవరు శ్రమల వారాల్లో ఉంటున్నాం క్రీస్తు శ్రమలను ధ్యానిస్తున్నాం ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన సిలువను ప్రతిరోజు ధ్యానిస్తూ ఉన్నాం ఆ సిలువ దగ్గరికి వెళ్తూ ఉన్నాం ఆ సిలువను గురించి వింటూ ఉన్నాం ఆ సిలువను గురించి మనము తలస్తూ ఉన్నాం సిలువను గురించి ప్రార్థిస్తూ ఉన్నాం కానీ ఆ సిలువకు నీకు ఉన్న సంబంధం ఏమిటో నీకు తెలుసా ఎందుకు ఆ సిలువను నీవు ధ్యానిస్తున్నావో నీకు తెలుసా ఎందుకు నీ జీవితంలో ఈ సిలువ నీకు అవసరమో నీకు తెలుసా కొందరు ఆ సిలువ దగ్గర నిలబడిన కొందరు వ్యక్తులను గురించి మనము ఈ రోజు తెలుసుకుందాం మొట్టమొదట ఆ సిలువ దగ్గర నిలబడిన వ్యక్తి మగ్దలేని మరియ మగ్దలేని మరియ ఎవరిమే మగ్దలేని మరియ ఎవరు ఒకవేళ లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే ఈమె ఎవరో మనకు కనబడుతుంది 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదలిపోయిన మగ్దలేని అనబడిన మరియను 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరియ మగ్దలేని మరియ ఎవరు అయ్యా అంటే మత్తయి మనకు దేవుని వాక్యంలో కనబడుతూ ఉన్నది ఎవరు ఈమె మగ్దలేని మరియ అంటే 7 దయ్యములతో ఒకప్పుడు పీడించబడిన స్త్రీ బాధలలో సాతాను బంధకాలలో బంధించబడి నిరాశ వేదనతో నిండిన బ్రతుకు బ్రతుకుతున్న స్త్రీ
కానీ వాక్యం ఏం చెప్తుంది అంటే బట్ జీసస్ కేమ్ ఇంటూ హర్ లైఫ్ యేసు ప్రభు ఆమె జీవితంలోనికి ప్రవేశించినాడు ఆమె జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేసినాడు She was delivered from the demons. పాపము బంధకాల నుండి దయ్యముల బాధ నుండి విడిపించబడిన స్త్రీ ఆమెకు ఆ ఆత్మీయ స్వతంత్రం క్రీస్తులో దొరకగాని క్రీస్తు చనిపోయే వరకు ఆమె చనిపోయే వరకు కూడా క్రీస్తును నమ్మకంగా వెంబడించిన స్త్రీ ఇది మగ్ధలేని మరియ యొక్క సాక్ష్యం మరి ఇప్పుడు సిలువ దగ్గర ఎందుకు నిలబడ్డది ఎందుకు ఆమె సిలువ దగ్గర నిలబడి ఉన్నది సిలువలో ఆమె ఏమి చూస్తోంది సిలువలో తనను స్వస్థపరిచిన ఒక గొప్ప వ్యక్తిని చూస్తోంది తన జీవితాన్ని మార్చివేసిన ఒక గొప్ప వ్యక్తిని చూస్తోంది తన పాపములను క్షమించిన ఒక రక్షకుని చూస్తోంది నూతన జీవితాన్ని ప్రసాదించిన ఒక ప్రభువును ఆ సిలువలో చూస్తోంది తను వ్యక్తిగతంగా అనుభవించి తెలుసుకొనిన తన క్రీస్తును చూస్తోంది ఈ స్త్రీ సిలువలో కనబడుతుంది ఏమిటి ఈ స్త్రీకి సిలువ దగ్గర నిలిచి ఉన్నప్పుడు ఆమెకు కనబడుతూ ఉన్నది ఏమిటంటే ఆమెను బాగు చేసిన వాడు ఆమెను రక్షించిన వాడు ఆమె జీవితానికి ప్రభు ఆమె జీవితాన్ని మలిచివేసిన గొప్ప వ్యక్తి కనబడుతూ ఉన్నాడు అవును దేవుని బిడ్డలారా నీవు నేను కూడా ఈ సిలువ దగ్గర ఉన్నామా ఒకవేళ నీవు నేను ఈ సిలువకు దగ్గరగా ఉంటే సిలువలో ఎవరిని చూస్తూ ఉన్నావు మన అవిశ్వాసము కొన్నిసార్లు విశ్వాసులైన మనలను ఏం చూడనికి చూస్తూ ఉంది అంటే ఈయన నిజంగా నా కొరకు చనిపోయాడా ఒకవేళ ఈయన నిజంగా నన్ను ప్రేమిస్తే నాకు బాధలెందుకు నా బాధలను ఈయన తీసుకున్నాడే మరి ఈయన నా బాధలను తీసుకున్నప్పుడు నాకు బాధలు ఉండకూడదు కదా మరి ఆయన శ్రమ పడుతున్నాడు నాకు శ్రమలు ఉండకూడదు కదా ఈ స్త్రీ సిలువలో క్రీస్తును వేరే విధంగా చూస్తుంది ఆమె వ్యక్తిగత అనుభవాన్ని ఇదిగో ఈ చనిపోతున్న ఆ క్రీస్తులో చూసి మరొకసారి తన జీవితాన్ని ఆయనకు సమర్పించుకునే పరిస్థితికి తెచ్చింది ఈ సిలువ అది సిలువ దగ్గర మరియా అనుభవం రెండవ వ్యక్తి కూడా మరి ఒక స్త్రీ ఆమె ఎవరంటే తల్లి అయిన మరియ యేసు ప్రభువుకు కన్న తల్లి అయిన మరియ ఈమె పరిస్థితి మరి ఒక విధంగా ఉంది సిలువ దగ్గరగా నిలిచి ఉంది ఏం చూస్తూ ఉంది 9 నెలలుగా తన గర్భములో మోసిన కుమారుణ్ణి చూస్తూ ఉంది తన చేతుల మీద ఎత్తుకొని ముద్దాడిన కుమారుణ్ణి చూస్తూ ఉంది చిన్నతనంలో గోరు ముద్దలు తినిపించిన ఆ అందమైన కుమారుణ్ణి చూస్తూ ఉంది దేవుని వాక్యాన్ని నేర్పించిన తన కుమారుణ్ణి చూస్తూ ఉంది తండ్రితో వడ్ల పని చేసిన ఆ కుమారుణ్ణి చూస్తూ ఉంది ఏ విధంగా చూస్తోంది ఆమె హృదయంలో ఖడ్గము దూసుకుని పోయింది కుమారుని చేతుల్లో రక్తం కారుతుంది తల మీద నుండి రక్తం కారుతుంది పాదాల నుండి రక్తం కారుతుంది ఇదిగో ప్రక్క నుండి రక్తం కారుతుంది దెబ్బలతో వీపి వాచిపోయింది సిలువలో చూస్తున్నది చనిపోతున్న నిస్సహాయ స్థితిలో ఉన్న బాధపడుతూ ఉన్న దాహం ఉంటూ ఉన్న తన కుమారుణ్ణి చూస్తూ ఉంది కానీ
లూకా సువార్త 1వ అధ్యాయము 46 నుండి మనము 47 వచనాలలో ఉన్న భాగాన్ని చూస్తే ఈ కుమారుని గురించి ఆమె ఒకప్పుడు దేవునికి స్తోత్రం చెల్లించింది ఏమని తెలుసా నా ఆత్మ దేవుని యందు ఆనందిస్తూ ఉంది దేవదూత గబ్రియేలు వచ్చి నీవు ఒక కుమారుని కంటావు అని చెప్పినప్పుడు ఆమె ఆనందంతో గంతులు వేసుకుంటూ పాట పాడింది నా ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది నా మనసు దేవుని ఘనపరుస్తూ ఉంది నా ఎడల గొప్ప కార్యము చేసిన నా దేవుడు అని దేవుని స్తుతించింది అటువంటి స్త్రీ ఘనపరిచిన స్త్రీ ఆనందించిన స్త్రీ గొప్ప కార్యాన్ని తలపోసుకొని ప్రభువును మహిమపరిచిన స్త్రీ కన్నీటితో ఆ సిలువ దగ్గర నిలబడి కుమారుని చూస్తూ ఉంది కానీ ఆమె కన్నీటిలో అర్థం ఉంది ఆమె బాధలో సంతోషం ఉంది ఆమె మౌనములో దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉంది ఆమె సిలువ దగ్గర ఉంటూ దేవుని వాగ్దానాన్ని దేవుని ప్రవచనాన్ని దేవుని ప్రణాళికను తలంచుకుంటూ ఆమె ఏమనుకుంటుందో తెలుసా నా కుమారుని ద్వారా దేవుడు ఏదో ఒక గొప్ప కార్యాన్ని ఈ మానవ కోటికి చేస్తున్నాడు చూడండి ఆమె విశ్వాసం ఎంత గొప్పదో నా కుమారుని ద్వారా ప్రభు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతూ ఉంది ఆ నెరవేర్పు కొరకు ఆ సిలువలో ఎదురు చూస్తూ ఉంది ఈ రోజు నా కుమారుడు చనిపోతూ ఉన్నాడు కానీ దేవుని చిత్తము ఈయనలో నెరవేరనై ఉన్నది ఆమె లోక రక్షణను చూస్తూ ఉంది తన కుమారుడు ద్వారా లోకానికి వచ్చే ఆ రక్షణను చూస్తూ ఉంది అది మొదటి విషయం ఆమె చూసింది రెండవది సిలువ దగ్గర ఆమెకు గౌరవం కూడా దొరికింది సిలువ దగ్గర ఆమె గౌరవము దొరికింది క్రీస్తు లోకమంతటి కొరకు ఒక గొప్ప కార్యము చేస్తూ ఉన్న తన తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేరుస్తూ ఉన్న సిలువలో తల్లిని మర్చిపోలే తల్లిని మర్చిపోలే తల్లిని గౌరవించినట్టుగా చూస్తూ ఉన్నాం అమ్మా అమ్మా అని పిలిచినాడు సిలువలో కుమారుని స్వరమును వినగలిగింది బాధలో ఉన్న కుమారుడు కూడా తల్లిని గౌరవించినట్టు ఆమె చూసింది అందుకే ఆశీర్వదింపబడిన స్త్రీ అని చెప్పవచ్చు అందుకే లోకము జనులను చూచిన వారు ధన్యురాలందరూ అని అన్నారు కాబట్టి ఈమె ఒక ధన్యురాలు అని మనం చెప్పవచ్చు సిలువ చెంతకు వచ్చినప్పుడు కుమారుడు తల్లి పై బాధ్యతను తీర్చుకున్నాడు ఆమె కొరకు కేర్ చేసినట్టుగా చూస్తూ ఉన్నాం సిలువ దగ్గర ఆమెకు దొరికింది అది ఒక గొప్ప కంఫర్ట్ గొప్ప ఆదరణ అది రెండవ విషయం మూడవ వ్యక్తిని కూడా మనం చూద్దాం మూడవ వ్యక్తి యోహాను యోహాను యేసు ప్రభు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు యేసు ప్రభు సహోదరుడు శిష్యులందరిలో కూడా ఆయన ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు విచిత్రమైన సంఘటన ఏమిటంటే గెత్సేమన తోటలో క్రీస్తును పట్టుకోవడానికి వచ్చినప్పుడు పారిపోయిన శిష్యులలో ఒకడు భయపడి మరణానికి భయపడి చావుకు భయపడి ఫ్యూచర్కు భయపడి ఏమి సంభవిస్తుందో తెలియని అయోమయ స్థితిలో పారిపోయిన వాడు ఈయన కానీ ఏ విషయాలు ఆయన మనసును మార్చాయో మనకు తెలియదు కానీ సిలువ దగ్గర ఉండడానికి తిరిగి ఆయన సిలువ దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ యోహాను ద్వారా మనం ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకోవచ్చు అనేక సార్లు భయం అనేది బాధ అనేది
నింద అనేది శ్రమ అనేది శోధన అనేది కుటుంబాలలో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు గొడవలు మనల్ని ప్రభువుకు దూరంగా పారిపోయేటట్టు చేస్తాయి ఎందుకంటే మనము వాటికి భయపడతాం ఈ భయము అనేది మనల్ని ప్రభువుకు దూరంగా పారిపోయేటట్టు చేస్తాయి యోహాను కూడా గెత్సేమనే తోటలో యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టి క్రీస్తును అప్పగించినప్పుడు ఆ భటులు వచ్చి ఆయనను బంధించి ఆ వారి యొక్క నాయకుణ్ణి తీసుకొని పోతూ ఉంటే భయం కలిగింది వారి ఫ్యూచర్ ఏమిటో వారికి తెలియని పరిస్థితి ఏర్పడింది భవిష్యత్తు గురించి ఈయన వెళ్ళిపోతే మా బ్రతుకులు ఏమిటి యేసు ప్రభు దగ్గర నుండి పారిపోయారు కానీ యోహాను తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు సిలువ దగ్గరికి రావడానికి తీర్మానం చేసుకున్నాడు ఆ సిలువ దగ్గర నిలబడి ఉన్నాడు ఆ సిలువ క్రింద నిలబడి ఉన్నాడు పైకి చూస్తూ ఉన్నాడు ప్రభు అనలేదు పారిపోయిన యోహాను తిరిగి ఎందుకు వచ్చావు ఈ సిలువ దగ్గరికి అనలేదు కానీ సిలువలో తన నిజమైన గురువును చూడగలిగినాడు సిలువలో తన నిజమైన గురువును చూడగలిగినాడు తాను జీవించినప్పుడు తాను బోధించినది నెరవేరుస్తున్న గురువును చూస్తూ ఉన్నాడు తాను చెప్పినది చేస్తున్న గురువును చూస్తూ ఉన్నాడు యేసు ప్రభు కూడా క్రిందికి చూసి యోహానుతో మాట్లాడతాడు సహోదరుడా సహోదరుడా ఇదిగో నీకు ఇప్పుడు నేను ఒక బాధ్యత అప్పగిస్తున్నాను ఈమె నీ తల్లి దేవుని బిడ్డలారా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను ఆ సిలువలో తన ప్రాణమును ఇచ్చెను కానీ ఆయన ఇచ్చిన చివరి కమాండ్మెంట్ ఏమిటి చివరి ఆజ్ఞ ఏమిటి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి సిలువ క్రింద నిలబడి చూడడం కాదు మీరు చూసినది చెప్పండి యోహానుకి ఇచ్చిన బాధ్యత ఈ తల్లిని నువ్వు చూసుకోవాలి ఈ తల్లి యొక్క బాధ్యత నీది ఒకవేళ విశ్వాసి నీవు నేను ఈ రోజు ఆ సిలువ దగ్గర నిలబడి ఉంటే ప్రభు నాకు నీకు నాకు ఇస్తున్న బాధ్యత ఇది ఆ తల్లిని చూసుకోవాలి ఆ బిడ్డను చూసుకోవాలి ఆ సహోదరుని చూసుకోవాలి అవసరతలో ఉన్న పేదవారిని చూసుకోవాలి బాధలలో ఉన్న ఆ బాధపడుతూ ఉన్న ఆ బీదలను చూసుకోవాలి మీరు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ యొక్క పేద ప్రజలను మీరు చూసుకోవాలి క్రీస్తు ఎవరో తెలియకుండా నశిస్తున్న ఈ అన్య జనులను మీరు చూసుకోవాలి బాధ్యత లోకాన్ని మీరు చూడాలి బాధ్యత బాధ్యత అప్పగిస్తూ ఉన్నాడు చూడండి సమాప్తమవుతోంది నా పని నేను ముగించుకుంటూ ఉన్నాను ఇగో మీ బాధ్యత ఇప్పుడు మీరు బాధ్యత వహించి వీరిని చూసుకోవాలి లోకాన్ని చూసుకోవాలి ఈ సువార్త ప్రకటనను మీరు చూసుకోవాలి అదే బాధ్యతను క్రీస్తు నీకు నాకు అప్పగిస్తూ ఉన్నాడు ఈరోజు సిలువ దగ్గర ఉంటే ప్రభు నీకు నాకు ఇస్తున్న ఈ బాధ్యతను నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అది మనము తెలుసుకోవాల్సిన విషయం గుడ్లారా ప్రాముఖ్యమైన విషయం క్రైస్తవులకు క్రీస్తు సిలువ దగ్గర నిలబడను ఒకవేళ నీవు సిలువ దగ్గర ఉంటే మగ్ధలేని మరియవలే ఆయన రక్షించు రక్షకునిగా చూస్తూ ఉన్నావా ఆ సిలువలో జీవితాలను మార్చగలిగిన ప్రభువుగా చూస్తూ ఉన్నావా నీ సమస్యలను తీర్చగల దేవునిగా ఆయనను చూస్తూ ఉన్నావా మగ్ధలేని మరి ఆ విధంగా చూసింది
ఆయన కొరకు జీవితాంతము సాక్షిగా నిలబడింది ఆయన శిలువ దగ్గర ఉండి నీవు కూడా పని చేయగలవా తల్లి అయిన మరియా హృదయంలో ఖడ్గము దూసుకొని పోయిన కన్నీరు వస్తున్న కుమారుడు చనిపోతూ ఉన్న ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పిన మాట కుమారుని ద్వారా నెరవేరుతుంది అనే సంతోషము ఆమెలో ఉండింది అందుకే శిలువలో చనిపోతున్న కుమారుని ద్వారా గౌరవించబడింది నీవు నేనేం చూస్తూ ఉన్నాం యోహాను పారిపోయినాడు బాధలను చూసి భయాన్ని చూసి కానీ శిలువ దగ్గరికి వచ్చినప్పుడు తన గురువును చూడగలిగినాడు తనకు బాధ్యత అప్పగించిన తన గురువును చూస్తూ ఉన్నాడు మనకు సువార్త భారము అప్పగించిన మన గురువును చూచి మరి ఆ పని చేయడానికి సిద్ధపడుతూ ఉన్నావా అసలు నీవు ఎక్కడ ఉన్నావు శిలువ దగ్గర ఉన్నావా శిలువ దగ్గరికి రా ఈ ముగ్గురు వ్యక్తులు పొందిన ఆ గొప్ప అనుభవాన్ని పొంది దేవుని మహిమ పరుస్తూ జీవించు దేవుడు మీకు తోడైండును గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా గొప్ప తండ్రి నీ పాదాలకు వందనాలు మరియా మగ్ధలేని మరియా తల్లి అయిన మరియా సహోదరుడైన యోహాను వలె శిలువ దగ్గర ఉండుటకు శిలువలో ఆదరణ ఉందని శిలువలో రక్షణ ఉందని శిలువలో మారు మనసు ఉందని శిలువలో బాధ్యతలు ఉన్నాయని శిలువలో ప్రభువా మా జీవితాలకు సరిపోయిన శాంతి సమాధానము దొరుకుతుంది అనే సత్యాలను నేర్చుకునేటట్టు మా అందరికీ కృపను అనుగ్రహించండి ఇంకా రక్షింపబడని వారిని ఇంకా నిన్ను ఎరగని వారిని ఇంకా నిన్ను తెలుసుకొనని వారిని కూడా ప్రభువా ఈ శిలువ దగ్గరికి నడిపించండి ప్రభువా మా కొరకు చనిపోయి రక్షణను అనుగ్రహించి నీ బిడ్డలుగా చేసుకున్నందుకు మరొకసారి వందనాలు చేస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి ఆమేన్. కన్నులెత్తి చూడు ఆ కల్వరి కన్నులెత్తి చూడు ఆ కల్వరి ఏరులై పారుతుంది ఒక రుధిర నది సెలయేరులై పారుతుంది ఒక రుధిర నది కన్నులెత్తి చూడు ఆ కల్వరి ఇంతవరకు విలువైన వాక్య సందేశం విన్నాం కదండి. వాక్యులను మెలకులు తెలుసుకొని ఆత్మీయంగా బలపడాలని కోరుకుంటూ ఆ దేవుని దేవుళ్ళు మనందరి మీద నిండుగా కృమ్మరించాలని మరలా ఇదే రోజు ఇదే సమయం కలుసుకునేంత వరకు సెలవు తీసుకుంటున్నాను.